మిస్టర్ కార్తిక్, మీరు పిల్లలతో ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. పిల్లలతో మాట్లాడేటప్పుడు కొంచెం లిమిట్స్ మెయింటైన్ చేస్తే మంచిది. చేసే ఇన్వెస్టిగేషన్కి మీరు అడ్డు రాకుండా ఉంటే మీకే మంచిది. ఏమైనా క్లూ దొరికితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అయినా సంధ్య గురించి పట్టించుకోకుండా ఆ చిన్నపిల్ల కేసు ఇన్వెస్టిగేట్ చేస్తావేంట్రా? మీకు ఇంకా అర్థం కాలేదా? ఈ కేసు డీల్ చేస్తున్నప్పుడే సంధ్య మిస్ అయింది. సంధ్య మిస్ అవడానికి ఒక రోజు ముందు శ్రీకాంత్కి ఫోన్ చేసి తనకి ఏదో క్లూ దొరికిందని చెప్పింది. నాకు తెలిసి ఈ మర్డర్ ఎవరు చేశారో తనకు తెలిసి ఉంటుంది, అందుకే తను మిస్ అయింది. సో ఈ కేసు క్లోజ్ చేస్తే మనకి సంధ్య ఎక్కడుందో తెలిసిపోతుంది. అది సరే, ఆ పిల్లలతో ఎందుకు అలా మాట్లాడావు? మాకేం అర్థం కాల. అక్కడున్న పిల్లలందరినీ రిష్తాకి ఏవి ఇష్టమో అడిగితే అడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పారు. కానీ నేహ రిష్తాకి ఏవి ఇష్టం లేవో కూడా చెప్పింది. నేహాన్ అబ్జర్వ్ చేయాలి. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదండి. తను రోజు స్కూల్కి ఎలా వెళ్ళేది? రోజు స్కూల్ బస్సులోనే వెళ్ళేది. ఆ రోజు మాత్రం స్కూల్ వ్యాన్ లేట్ అవుతుందని చెప్పడంతో నేనే రిషితాను స్కూల్లో డ్రాప్ చేశాను. అవునా? అదేంటి, తన రోజు స్కూల్కి యాబ్సెంట్ కదా. అదేంటి సార్, నేనే తనని స్కూల్లో డ్రాప్ చేశాను, అబ్సెంట్ కాదు. ఓకే ఓకే, మీరు కంగారు పడకండి, ఏమైందో మేము తెలుసుకుంటాం. రిషిత స్కూల్కి వెళ్తే మరి ఎలా అబ్సెంట్ అయింది? అసలేం అర్థం కావట్లేదు కార్తిక్. పల్లవి, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మేమిద్దరం ఒక పని చూసుకొని వస్తాం. ఓకే. పల్లవి, నువ్వేంటి ఇక్కడ? అది తర్వాత. నీ ఫోన్కి ఏమైంది? కలవట్లేదు. ఇదా, నీతో మాట్లాడేటప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. కార్తిక్ ఏమైంది? కార్తిక్ ఏడి, ఎప్పుడు పక్కనే ఉంటావుగా, యాక్సిడెంట్ జరిగిన టైంలో నువ్వు పక్కన లేవా? అసలు ఏం జరిగింది? ఓ ఓ ఓ, ఎందుకంత కంగారు పడుతున్నావు? వాడికి ఏం కాలా, వాళ్ళ మామయ్యకి యాక్సిడెంట్ అయ్యింది, వాడు చూడడానికి వచ్చాడు. ఆ విషయం నీకు చెప్పేలోపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అయినా వాడికి యాక్సిడెంట్ అయితే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? అది ఫ్రెండ్ కదా, అందుకే. ఒక ఫ్రెండ్లా రియాక్ట్ అవ్వడానికి నీలా రియాక్ట్ అవ్వడానికి చాలా తేడా ఉందే. కొంప తీసి ఇదెప్పటి నుంచి అయినా వాడు సంధ్యను లవ్ చేస్తున్నాడని నీకు కూడా తెలుసు కదా. తను సంధ్యను లవ్ చేస్తున్నాడని నేను మీతో మాట్లాడినప్పుడే నాకు తెలిసింది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావట్లా. మీరు నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చారనుకున్నాను, కానీ తను సంధ్యను లవ్ చేస్తున్నాననేసరికి నేను చాలా బాధపడ్డాను. కానీ కార్తిక్ కూడా డిటెక్టివ్ అని తెలిసాక సంధ్యని వెతకడంలో నాతో ట్రావెల్ అవుతారని అడుగుదామనుకున్నా, కానీ తనే కేసు టేకప్ చేశాడు. సో సంధ్య దొరికేంతవరకు తనతో ట్రావెల్ అవ్వచ్చని నేనేం చెప్పలేదు. మరి విషయం వాడికి చెప్పొచ్చు కదా. అయ్యో వద్దు, తను సంధ్యని లవ్ చేస్తున్నాడు, ఇప్పుడు నేను చెప్తే
ఇలా దగ్గరగా కూడా ఉండలేను. సంధ్య దొరికాక కార్తిక్ లవ్ని అస్సలు యాక్సెప్ట్ చేయదు. అప్పుడు నేను చెప్తాను. అప్పటి వరకు నువ్వు కూడా చెప్పొద్దు. సరే ఓకే. ఏ పల్లవి, నువ్వేంటి ఇక్కడ? ఈ మెడిసిన్ ఇవ్వండి. వదిలేసి వెళ్ళిపోయారు, అందుకని బోర్ కొట్టి ఫోన్ చేసి వచ్చేసాను. లొకేషన్ లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఎవరివో తెలిసింది. ఎవరివి? రిష్తావే. మర్డర్ చేసినోడు చాలా క్లవర్ గా తన ఫింగర్ ప్రింట్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ కేసు దేనికి స్టార్ట్ చేశాం? సంధ్య గురించి. సంధ్య ఎవరి కేసు టేకప్ చేసింది? రిష్తాది. రిష్తా చదివే స్కూల్, తన ఎనిమి, ప్రిన్సిపల్. రిష్తాను చంపింది ఎవరు? దీనికి ఆన్సర్ తెలిస్తే మనకు సంధ్య ఎక్కడుందో తెలిసిపోతుంది. ఏంటి చూడు, ఇంకేంటి పల్లవి? రిషితాను ఎవరు చంపారు? ఎందుకు చంపుంటారు? నువ్వేం కంగారు పడకు, కార్తిక్ గాడు ఉన్నాడు కదా అది కనిపెట్టడానికి. హరి, సంధ్య దొరికేస్తుందిగా. ఏ అలా అడిగో? అంటే సంధ్యకేం కాకూడదు అని ఉంది, అలాగే తొందరగా దొరకకూడదని కూడా ఉంది. ఇదే సైకోయిజం. సంధ్య దొరికితే నేను కార్తిక్తో కలిసి ఉండడం కుదరదు కదా. వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు తల్లో. అంతేలే, నీ ప్లేస్లో మా అన్నయ్య ఉండుంటే ఇలానే వాడా? ఏంటి సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు? అదంటే మరి అదే రిష్తా మర్డర్ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. అరే, ఫింగర్ ప్రింట్స్ రిష్తావే అయితే మరి మర్డర్ చేసింది ఎవరో ఎలా కనిపెట్టడం? నాకు తెలిసి తన క్లాస్మేట్సే చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎలా చెప్పగలవు? సి, ఇంకెవరైనా అయింటే స్కూల్ బ్యాక్ సైడ్ తీసుకుని వెళ్ళి చంపాల్సిన అవసరమే లేదు. ఇంకెక్కడైనా చంపచ్చు. అండ్ పైగా డివైడర్తో చంపాల్సిన అవసరమే లేదు. పోనీ ఆ డివైడర్ ఇస్తాదే అనుకుందాం, కానీ తన బ్యాగ్లో దొరికిన బాక్స్లో ఉన్న డివైడర్ అలానే ఉంది. అండ్ జనరలీ డివైడర్ స్కూల్ పిల్లల దగ్గరే ఉంటాయి. మరి ఆ డివైడర్ ఎవరితో ఎలా కనిపెట్టాం? వీ షుడ్ ఫైండ్ అవుట్ దెన్. నా పేరు కార్తిక్. మీరు రిషితా రిలేటివ్స్ అని విన్నాను? అవును, రిషితా మా మేనకోడలు. ఓకే, రిషితా గురించి మీకేం తెలుసో నాకు చెప్పండి. రిష్తా చనిపోయింది కదా, మీకెవరి మీద అనుమానంగా ఉందా? లేదండి, ఎలాంటి అనుమానాలు మాకు లేవు. రిష్తా చాలా మంచి పిల్ల, వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎవరితో గొడవలు లేవు. రిషితాలాగా ఉండమని మా అమ్మాయినే తిట్టేవాళ్ళం. మరి మారిందా? అది మొండిగటమండి, ఎవరి మాట వినే టైప్ కాదు. తనతో కంపేర్ చేయొద్దని మమ్మల్నే తిట్టేది. అందుకే మేము ట్యూషన్కి పంపిస్తున్నాము. ఇప్పుడు మార్క్స్ బాగానే వస్తున్నాయి. ట్యూషనా? ఏ ట్యూషన్? వాళ్ళ ప్రిన్సిపల్ ఉన్నారు కదా రమేష్ గారు, అతని దగ్గరికే పంపిస్తున్నాము. ఇంటి నిండా అన్ని డాన్స్ పోస్టర్స్ ఉన్నాయి. చదువుకోవడం తప్ప ఇవన్నీ బాగానే చేస్తుందండి. ఓకేనండి, మరి మేము వెళ్ళొస్తాం. ఓకే. మళ్ళీ మనం ఇక్కడికెందుకు వచ్చామరా? నాకెందుకో ప్రిన్సిపాల్ మీద డౌట్ ఉందిరా. తను ప్రైవేట్గా ట్యూషన్ చెప్తున్న సంగతి కూడా మనకు తెలీదు. పైగా పిల్లల్ని సపరేట్గా ఇన్వెస్టిగేట్ చేస్తానంటే కోఆపరేట్ చేయట్లేదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్. కనీసం చదవటానికి ట్రై చేయి.
అర్థమవుతుందా? ఓకే సార్. ప్రతిసారి నీ మీద ఇలా కంప్లైంట్స్ వస్తుంటే ఎలా చెప్పు, ఇక్కడ నుంచి నీ మీద కంప్లైంట్స్ రాకూడదు. ఓకే. హే కార్తీక్, యూ కెన్ గో. ఏంటి కార్తీక్ ఇలా వచ్చారు? తనేంటి ఇక్కడ? యాజ్ యూజువల్, సరిగా చదవట్లేదు, హోంవర్క్ చేయట్లేదు, అన్నీ తన మీద కంప్లైంట్స్. అందుకే క్లాస్ తీసుకుని పంపిస్తున్నా. మీరు పిల్లలకి ట్యూషన్ చెప్తారా? అదేంటి ట్యూషన్ చెప్తారా? చెప్తాను. మరి ఈ విషయం నాకు ఇన్వెస్టిగేషన్ ఎందుకు చెప్పలేదు? ఇట్స్ మై పర్సనల్ కార్తీక్. ఏమైంది కార్తీక్? రిష్తా చనిపోయిన రోజు తను స్కూల్కి వచ్చిందా? ఆబ్సెంట్. మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ రోజు తను స్కూల్కి వచ్చింది. రిష్తా స్కూల్కి వస్తే ఆబ్సెంట్ ఎలా అవుతుంది? ఆ రోజు తను స్కూల్కి వచ్చింది ఎందుకంటే స్వయంగా తన ఫాదర్ తను డ్రాప్ చేశాడు కాబట్టి. వాళ్ళ ఫాదర్ తన్ని డ్రాప్ చేసి వెళ్తే నేను చూడకపోయినా పిల్లలే చూడాలి కదా, వెళ్ళి పిల్లల్ని అడగండి. చూడండి రమేష్, మీకేం తెలియదంటే ఓకే, కానీ తెలిసి కూడా తెలియనట్టు యాక్ట్ చేస్తే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది. మైండ్ ఇట్. మా, నాకెందుకో నేహ మీదే అనుమానంగా ఉందిరా. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇందాక ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నేహ అక్కడే ఉంది. ప్రిన్సిపల్ ఏదో మన దగ్గర దాస్తున్నాడు. కానీ మనకి తన మీద డౌట్ మాత్రమే ఉంది. దాన్ని కన్ఫర్మ్ ఎలా చేయగలం? తనే చెప్తుంది.